అనగా 3వ వచనము, జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఇట్లనెను, యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేళవలెను. ఎవరు రాజ్యమేళాలి? దేవుడు దావీదుకు చెప్పాడు రాజ్యము. మళ్ళీ చదువుతున్నా, దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేళాలి. రాజు యొక్క కుమారుడే రాజ్యమేళాలి, అది దేవుని యొక్క చిత్తము. కానీ ఇప్పుడు వచ్చి ఎవరు పరిపాలన చేస్తున్నారు? రాజకుమారుణ్ణి చంపించి పడేసింది, తాను వచ్చి కూర్చుంది, రాజు భార్య వచ్చి కూర్చుంది, ఆమె వచ్చి కూర్చుని పరిపాలన చేసే ప్రయత్నం చేస్తుంది. యెహోయాదా అంటున్నాడు, ఇది ఎంత దారుణము! దేవుని యొక్క చిత్తానికి పరిపూర్ణంగా ఇది వ్యతిరేకము. అతలియా వచ్చి పరిపాలన చేస్తుంది, పైపెచ్చు అజరియా యొక్క అహజియా యొక్క కుమారులందరినీ చంపించి పడేసింది. ఇది జరగకూడన పని, ఏదో ఒకటి చేసి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలి అని చెప్పి ఆ యాజకుడు ముందుకొచ్చాడు. అలా యాజకుడు ముందుకొచ్చినప్పుడు జరిగిందని తెలుసా? మీకు జ్ఞాపకం ఉందా? ఒక చిన్న పిల్లవాడిని ఆ రోజు అజరియా అహజియా యొక్క సహోదరి దాచిపెట్టి ఎక్కడ పెంచింది? మందిరంలో పెట్టి పెంచింది. జ్ఞాపకం ఉందా? ఆ మందిరంలో ఉన్న బాబును తీసుకొచ్చారు. ఎన్ని వయసు, ఎంత వయసు ఉన్న బాబును? 7 సంవత్సరాల ఉన్న బాబును తీసుకొచ్చారు. తీసుకొచ్చి దావీదు కుమారులలో తర్వాత వాడే రాజ్యము పరిపాలించాలి తప్ప ఈ విధంగా హత్య చేస్తూ మనుషులను హీనదశకు చేర్చే వ్యక్తి పరిపాలన చేయకూడదు. ఆ రాజును తీసుకొచ్చారు. ఆ విషయం మీరు చూస్తే 7వ వచనంలో, లేవీయులందరూ తమ తమ ఆయుధములను చేతపట్టుకుని రాజు చుట్టూనూ ఉండవలెను, మందిరము లోపలికి మరి ఎవరైనా వచ్చిన ఎడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి. రాజు లోపలికి వచ్చినప్పుడేమి, బయటకు వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలెను. కాబట్టి లేవీయులను యూదా వారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారము చేసిరి. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి సెలవీయలేదు గనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని, ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకుని వచ్చెను. 10వ వచనము, అతడు ఆయుధము చేతపట్టుకుని జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమవైపు వరకు బలిపీఠము ప్రక్కను మందిరము ప్రక్కను రాజు చుట్టూ ఉంచెను. ఎవరి రాజు? ఆ చిన్న కుర్రవాడు. అతను చుట్టూ ఉంచెను. అప్పుడు వారు రాజకుమారుని బయటకు తోడుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక అని అనిరి. అతలియా ఏమో పరిపాలన చేస్తున్న సింహాసనం మీద కూర్చుని, ఒక యాజకుడేమో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తను చేయాల్సిందంతా చేస్తున్నాడు. తనకు తెలుసు ఈ విషయం పొరపాటున అతలియాకు తెలిస్తే ఏం చేస్తుంది? చంపించి పడవేస్తుంది. ఎందుకని? తనకు తెలుసు తన మనవాళ్ళనే నీచంగా చంపేసినటువంటి మహాభయంకరమైన బుద్ధి కలిగిన అతలియా ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది, అంతేకాదు ఈ చిన్న బాబును కూడా చంపేస్తుంది. కాబట్టి చుట్టూ సెక్యూరిటీ పెట్టించాడు. ఏ ఒక్కరు కూడా ఆ బాబు దగ్గర రావడానికి వీల్లేదు, అతను ప్రొటెక్ట్ చేయండి. ఎందుకని? దావీదు యొక్క సింహాసనం మీద కూర్చోవలసింది దావీదు యొక్క రాజులలో ఒక్కొక్కరు మాత్రమే. అలాంటిది దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి ఒక మూర్ఖురాలు వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుంది. కాబట్టి మనం చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు ఆ యాజకుడి యొక్క మాట విని ఆ కుమారుణ్ణి అక్కడ నిలబెట్టారు. కుమారునికి కిరీటం పెట్టారు, కుమారునికి రాజుగా అభిషేకించారు. ఈ విషయం కాస్త అతల్యాకి తెలిసింది. మౌనంగా ఊరుకుంటుందా? చూడండి ఏం చేసిందా. 12వ వచనం, పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయు ధ్వని అతల్యా విని యెహోవా మందిరమందున్న జను యొద్దకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గర నున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలవబడి ఉండుటయు అధిపతులను బూరలు ఊదువారును రాజునొద్ద నుండి ఉండుటయు దేశపు జనులందరూ సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు గాయకులను వాద్యములు స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము అని అరిచిందంట. పనికి మాలింది ఏంటంట? ద్రోహమా?
దీని ముఖానికి ద్రోహం అండేడు తెలుసా? తన భర్త అన్యాయంగా తన తమ్ముళ్ళందరినీ చంపేస్తున్నప్పుడు ద్రోహం అనిపించలా. తన తల్లి అన్యాయంగా సేవకులను భయపెడుతున్నప్పుడు ద్రోహం అనిపించలా. అన్యాయంగా నాబోతును చంపేస్తున్నప్పుడు ద్రోహం అనిపించలా. తన కుమారుని యొక్క కుమారులందరినీ అన్యాయంగా చంపేసినప్పుడు ద్రోహం అనిపించలా. ఆ సింహాసనం మీద కూర్చోడానికి ఎంతకైనా తెగించి నీచమైన కార్యాలు చేసినప్పుడు ద్రోహం అనిపించలా. దేవుని చిత్త ప్రకారము దావీదు వంశంలో పుట్టిన దావీదు సింహాసనం మీద కూర్చోవలసిన వ్యక్తి రాజుగా అభిషేకించబడి అక్కడ అతన్ని నిలబెట్టేసరికి అది చూసి ఏమంటుంది? ద్రోహము, ద్రోహము. అది ఎలా ఉందా అంటే దొంగోడు వచ్చి దొంగ దొంగ అన్నట్టుగా ఉంది కదా, ద్రోహము ద్రోహము. జాగ్రత్తగా వినండి, అతలియా పరిపాలన చేసినప్పుడు ఆ రాజ్యము అతలాకుతలం అయిపోయింది. ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరు పరిపాలిస్తున్నారో, ఎందుకు పరిపాలిస్తున్నారో, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు. అటువంటి దిక్కు మాలిన రోజుల్లో ఒక యాజకుడు ధైర్యం చేశాడు. ఏం చేయడానికి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ధైర్యం తెచ్చుకొని దేవాన్ని చిత్తం చేసే శక్తి మాకు ఇవ్వమని చెప్పి రాజును పరిపాలన చేయడానికి అభిషేకించారు. అప్పుడు అతలియా వచ్చి ద్రోహము ద్రోహము అని అరిచింది కదా. అప్పుడు జరిగింది ఏమిటి? అప్పుడు యాజకుడైన యెహోయాదా, యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తులు అవతలకు వెళ్ళవేసి ఆమె పక్షము పూను వారిని కత్తి చేత చంపుడని సైన్యము మీద ఉన్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరు నొద్దనున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ అమ్మయ్య అర్థమైందా? గుర్రపు గుమ్మము దగ్గర జరిగిన సంఘటన ఏంటో జ్ఞాపకం ఉందా? ఒక పాపిష్ఠురాలు అక్కడ చంపివేయబడింది. నీచమైన బుద్ధి కలిగిన ఒక వ్యక్తి చంపివేయబడింది. రాజ్యములో అశాంతికి అసమాధానానికి కారణమైన వ్యక్తి చంపివేయబడింది. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పరుగులు తీసిన ఒక వ్యక్తి ఏం చేయబడింది? గుర్రపు ద్వారము దగ్గర ఏమైంది? చంపివేయబడింది. అంతటితో ఆ మాట ముగిస్తుంది, వేరే విషయం. కానీ ఆ తర్వాత ఒక విలువైన వాక్యం ఉంది, అది మనకు చాలా అవసరం. అతలియా ఆ గుర్రపు ద్వారము దగ్గర చంపివేయబడింది కదా, చివరి వచనం చదవండి. దేశ జనులందరూ ఏంటంట? సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను. అతల్యా ఉన్నంత కాలము ఆ పట్టణంలో ఏం లేదు? నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, నీ జీవితంలోనైనా, నీ ఇంటిలోనైనా, నీ పనిపాటల్లోనైనా, పరిచర్యలోనైనా, దేవుని చిత్తము కాకుండా మరి ఏది జరిగినా అక్కడ సంతోషం ఉండదు, అక్కడ సమాధానం ఉండదు, అక్కడ నెమ్మది ఉండదు, అక్కడ అభివృద్ధి ఉండదు. యూదారాజ్యంలో సమాధానం లేకుండా పోయింది. యూదారాజ్యంలో మనుషులకు నెమ్మది లేకుండా పోయింది. కారణము అతలియా చేస్తున్న చేష్టలు చూసినప్పుడు, ఆమె ఆలోచనలు చూసినప్పుడు, ఆమె పనులను చూసినప్పుడు వారెవరికి కూడా సంతోషము సమాధానం లేకుండా అల్లాడిపోతూ వచ్చారు వాళ్ళు. ఇదంతా గమనించిన ఒక యాజకుడు ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని జరిగించటానికి సాహసం చేశాడు. సాహసం చేసి ఏం చేశాడు? ఎవరైతే ఆ సింహాసనం మీద కూర్చోవాలో అతన్నే తీసుకొచ్చాడు. ఎవరతను? అతడి అహజ్యా యొక్క మిగిలి ఉన్న కుమారుడు. ఆ కుమారుడు అప్పటి వరకు ఎక్కడున్నాడు? జాగ్రత్త పరచబడి దేవుని మందిరంలో జాగ్రత్త పరచబడ్డాడు. దేవుని మందిరంలో జాగ్రత్త పరచబడిన ఆ కుమారుడు గురించి బైబిల్లో ఉంది. ఏమనో తెలుసా? 24వ అధ్యాయము 1వ వచనము. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఏడుగలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. 2వ వచనము. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. వింటున్నారా? యోవాషు ఇలా అన్నాడు,
మెదక్లో ఉంటాడు బో అన్నాడు. పాపం మందిరము అంటే నాలుగు గోడలు అనుకున్నారు, కానీ బైబుల్ సెలవిస్తుంది ఈ దేహమే దేవుని ఆలయము. జాగ్రత్తగా వినండి, ఈ దేహమే దేవుని ఆలయము. ఆ దేహములో దేవుని మహిమ లేకపోతే ఇది దొంగల గృహము, శపితమైన స్థలము. కానీ ఈ దేహము దేవుని ఆలయమని, ఆ దేహములో దేవుని మహిమ ఉంటే, ఆ మహిమ చేత నింపబడిన వ్యక్తి నీళ్లు అనగా దేవుని మాటలను వెళ్ళి, ఎంత మృతమైపోయిన మనిషి అయినా, ఎంత పాడైపోయిన మనిషినైనా, ఎంత పనికి రాని మనిషితోనైనా, ఈ మహిమతో నింపబడిన వ్యక్తి ఆ మహిమతో కూడిన మాటలను పంచుకున్నప్పుడు వాడు బ్రతుకుతాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఎవడు బ్రతుతాడు? నశించిపోయినా, నాశనమైపోయినా, నరకపాత్రుడుగా జీవిస్తున్న వ్యక్తి బ్రతుకుతాడు దేవుని వాక్యము అతని దగ్గరికి చేరినప్పుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, తూర్పు ద్వారము అని సింపుల్గా ఉంది, కానీ ఆ తూర్పు ద్వారము వెనుక ఎంత అద్భుతమైన పాఠము దాగి ఉందో. తూర్పు ద్వారము దేవుని మహిమ రావడానికి, దేవుని మహిమ పోవడానికి సూచనగా ఉంది. దేవుని మహిమ రావాలి అంటే లోపల శుద్ధి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత మన మందిరంలో, ఈ దేవాలయంలో ఉన్నట్లయితే, ఈ దేవాలయంలో నుంచి వెళ్ళే వాక్యము ప్రజలను ప్రభావితం చేస్తుంది, పాడైపోయిన వారిని జీవింప చేస్తుంది, పాడైపోయిన వారిని బ్రతికింప చేస్తుంది. వెళ్ళేది దారే కానీ, లేదా వెళ్ళేది చిన్న నదే కానీ, అది సముద్రాన్ని కూడా మార్చిపడేస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరా, దేవుని మహిమను కలిగే జీవిస్తున్నావా, లేక దేవుని మహిమకు బయట జీవిస్తున్నావా? దేవుని మహిమను అనుభవిస్తున్నావా, లేక దేవుని సన్నిధిని అనగా మహిమ స్వరూపి అయిన దేవుణ్ణి ఎప్పుడో బయటకు గెంటేసావా? అలా గెంటేసి కూడా దేవుడు నాతోనే ఉంటున్నాడు అనే భ్రమలో జీవిస్తున్నావా? జాగ్రత్తగా ఆలోచిస్తే సంసోను నాజీరు చేయబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు, పిలువబడ్డాడు, ఏర్పరచబడ్డాడు, దేవుని శక్తితో నింపబడ్డాడు. కానీ ఎప్పుడైతే పాపంలో పడ్డాడో దేవుని ఆత్మ సంసోను విడిచిపెట్టేసింది. దేవుని ఆత్మ సంసోను విడిచిపెట్టేసిన సంగతి పాపం సంసోనికి తెలియదు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టేసినా, ఆయన మహిమ మనల్ని విడిచిపెట్టేసినా, మనం ఇంకా భ్రమలో జీవించే అవకాశము ఉంది. ఒకవేళ నువ్వు భ్రమలో జీవిస్తున్నట్లయితే నీ అంత దురదృష్టవంతుడు మరొకడు లేడు. ఈరోజు పరిశీలించుకుంటావా? ప్రశ్నించుకుంటావా? ఏలీ కుమారులు చేసిన దోషాన్ని బట్టి, ఇశ్రాయేలులు దేవుణ్ణి విసర్జించడాన్ని బట్టి, దేవుని యొక్క మహిమ ఇశ్రాయేలును విడిచిపెట్టి వెళ్ళిపోయినే, ఆ మహిమ మరలా ఎప్పుడు దిగొచ్చింది? ఎప్పుడైతే మందిరం నిర్మించబడిందో అప్పుడే ఆ మహిమ దిగొచ్చింది. కానీ ఎప్పుడైతే ఆ మందిరంలో ఉన్న మనుషులు పాపిష్టి క్రియలు చేయడం మొదలు పెట్టారో, తూర్పు ద్వారమున మరలా ఆ మహిమ వెళ్ళిపోయాను. ఆ మహిమ మరలా ఈ భూమి మీద దిగొచ్చింది. ఎప్పుడు? మహిమ స్వరూపి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినప్పుడు. ఆ యేసుక్రీస్తు మహిమ స్వరూపి, ఆయనను మనకు పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేసినప్పుడు ఆయన మనలో అడుగు పెట్టాడు. ఎప్పుడైతే ఆయన మనలో అడుగు పెట్టాడో ఇది దేవాలయముగా మారిపోయింది. ఈ దేవాలయము దేవుని మహిమతో నిండిపోయింది, నింపబడింది. కానీ ఆ మహిమ మనల్ని ఏనాడైనా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడూ ఈ దేహంలో పాపిష్టి క్రియలకు మనం తావిచ్చినప్పుడు, చోటిచ్చినప్పుడు, దేవుణ్ణి విసర్జించినప్పుడు, విసిగించినప్పుడు, సహోదరి సహోదరా, దేవుని మహిమను పోగొట్టుకునే ప్రయత్నము చేయొద్దు. అలా చేసి దిక్కుమాలిన స్థితికి చేరిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తూ, ఒకవేళ ఇప్పటికే చేరినట్లయితే ఈ మందిరాన్ని శుద్ధి చేసుకొని, పరిశుద్ధపరచుకొని, తిరిగి నిర్మించుకొని, దేవా సొలొమోన్ దేవాలయాన్ని నిర్మించినప్పుడు నీ మహిమ తిరిగి వచ్చాను కదా, ఈరోజు ఈ దేవాలయాన్ని శుభ్రం చేసుకుంటున్నా, శుద్ధి చేసుకుంటున్నా, తిరిగి నిర్మించుకుంటున్నా, నాకు మరలా నీ మహిమ కావాలి. అనుగ్రహిస్తావా? ప్రార్థన చేస్తే ఆయన తన మహిమతో నిన్ను నింపుతాడు, మహిమ స్వరూపి అయిన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపతో నింపుతాడు, ఆయన కొరకు సాక్షిగా నిలబెడతాడు. ప్రార్థన చేద్దాం. లెట్ అస్ ప్రే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, బైబిల్ అద్భుతమైన బంగారపు గని
ఆ గనిని మనం తవ్వే కొలది. అద్భుతమైన సత్యాలు, ఆశ్చర్యకరమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూనే ఉంటాడు. ఈరోజు నువ్వు విన్న విషయము, నీ జీవితంలో ఎప్పుడైనా విన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు తెలియచేసిన విషయము ఇంతకుముందు ఎప్పుడైనా గ్రహించావా? ఎందుకని దేవుడు ఈ విషయాలు నీకు తెలియచేస్తున్నాడో తెలుసా? నీ దేహము దేవుని ఆలయమని, ఆ ఆలయములో దేవుని మహిమ నిత్యము ఉండాలని. తూర్పు ద్వారము మందిరానికి నడిపించే ద్వారం, మందిరముకు ఎదురుగా ఉన్న ద్వారము. ఆ ద్వారము గుండా మనం లోనికి వెళ్ళి మహిమతో నింపబడి ఉన్న దేవుని మందిరంలో చేరి మహిమా స్వరూపి అయిన దేవుణ్ణి మహిమపరచవలసిన బాధ్యత మనకుంది. కానీ ఆ మందిరంలో నీచమైన కార్యాలు జరిగినప్పుడు, ఆ ఆవరణములో దేవునికి అసహ్యమైన క్రియలు జరిగినప్పుడు ఆ మందిరం నుండి దేవుని మహిమ వెళ్ళిపోయేనే. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరా, దేవుని మహిమ నిన్ను విడిచిపెట్టకుండా, ఆయన ప్రభావము నీకు దూరం కాకుండా బహు జాగ్రత్తగా జీవించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఆ మహిమను ప్రజలు అనుభవించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తే దిగి రావాల్సి వచ్చింది. ఆ మహిమను ప్రజలు మరలా రుచి చూడ్డానికి ఆయన రిక్తునిగా దిగి రావాల్సి వచ్చింది. అలా వచ్చిన తరువాతే దేవుని మహిమ ప్రజల మధ్య ప్రత్యక్షం చేయబడింది. ఆ మహిమ ఈరోజు, ఒకప్పుడు మందిరం పైన ఉన్న మహిమ, ఒకప్పుడు మేఘముగా కనిపించిన మహిమ ఈరోజు నీలో ప్రవహించటం ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు నీకు ఇచ్చాడు నా ప్రియ సహోదరి సహోదరా. అట్టి మహిమను పోగొట్టుకుంటావా నీ నీచమైన కార్యాలతో? అట్టి మహిమను దూరం చేసుకుంటావా నీ పాపిష్టి బుద్ధులతో? అట్టి మహిమను కాళ్ళదన్నుకుంటావా నీ మూర్ఖత్వంతో, పాపిష్టి నోటితో, పాపిష్టి ఆలోచనలతో, నీకున్న గర్వముతో, నీకున్న అహముతో, నీకున్న కామముతో, అపవిత్రమైన జీవితముతో దేవుని మహిమను పాడు చేసుకుంటావా? ఎప్పుడైతే దేవుని మహిమ ఇశ్రాయేలును విడిచిపెట్టెనో, ఇశ్రాయేలును దుర్భరమైన స్థితికి చేరిపోయారు. సహోదరి సహోదరా, ఈరోజు ప్రభువును అడుగు, ప్రభువా నా జీవితంలో ఎన్నడూ నీ ప్రభావము, నీ మహిమ నన్ను విడిచిపెట్టడానికి వీల్లేదయ్యా. తెలుసో తెలియకో ఇప్పటి వరకు నాయనా నేను తొందరపడిన సందర్భాలున్నాయి, అల్పకాల పాప భోగాలకు తావిచ్చిన సందర్భాలున్నాయి, నీచమైన కార్యాలకు అవకాశం ఇచ్చిన సందర్భాలున్నాయి. కానీ నేను కలిగి ఉన్న ఈ మహిమ ఎంత గొప్పదో, నేను కలిగి ఉన్న ఈ రక్షణ ఎంత శ్రేష్టమైనదో, నాలో నీవు నివసించడానికి నాయనా చరిత్రలో ఎన్నెన్ని కార్యాలు జరిగినాయో, నాలో నువ్వు నివసించడానికి పరలోకం నుంచి నువ్వు ఎలా దిగి వచ్చావో, ఎందుకు దిగి వచ్చావో ఈరోజు సూటిగా స్పష్టంగా తెలుసుకున్నానయ్యా. ఎన్నడూ నీ మహిమను దూరము చేసుకోకుండా సహాయం చేయి, ఎన్నడూ నీ మహిమను పోగొట్టుకోకుండా సహాయం చేయి. ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను దర్శించు. ప్రార్థన చేద్దామా ప్రియ సహోదరి, అడుగుతావా ఈరోజు ప్రభువా నీ మహిమతో నన్ను నింపు నాయన, నీ ప్రభావముతో నన్ను నింపు ప్రభువా, నీ శక్తితో నన్ను నింపు ప్రభువా, నీ సన్నిధితో నన్ను నింపు ప్రభువా. దేవుని మహిమతో నింపబడిన మందిరంలో నుంచి నీళ్లు ప్రవహించి సముద్రాన్ని మార్చి పడేసినాయట. దేవుని మహిమతో నింపబడిన నీవో దేవుని వాక్యమును వెల్లడి చేసినప్పుడు సముద్రము మార్చబడుతుంది, మృత సముద్రము జీవ సముద్రంగా మార్చబడుతుంది. అది ఎలా సాధ్యము? మహిమతో నింపబడిన మందిరముతో, మందిరము ద్వారా మాత్రమే సాధ్యము. అడుగుతావా ఈరోజు ప్రభువా నీ మహిమతో నేను నింపబడితే, నీ శక్తితో నేను నింపబడితే, నీ ప్రభావముతో నేను నింపబడితే అనేక మందిని మార్చే శక్తి నేను పొందుకుంటా,
అనేక మందిని నీ సన్నిధికి నడిపించే భాగ్యాన్ని నేను పొందుకుంటా ప్రభువా. అట్టి జీవితము నాకు దయచేయి, అట్టి ఆత్మను నాకు దయచేయి, అట్టి ప్రభావము నాకు దయచేయి, అట్టి మహిమను నేను అనుభవించే కృప నాకు దయచేయి. తూర్పు ద్వారము నీ మందిరమునకు నడిపించే ద్వారము, తూర్పు ద్వారము జీవము కలిగిన దేవుణ్ణి సేవించడానికి ఏర్పరచబడిన ద్వారము. అయ్యా, ఆ ద్వారము గుండా మేము లోనికి వచ్చి నీ మందిరంలో చేరి నిన్ను మేము మహిమపరచాలి, నిన్ను మేము ఘనపరచాలి, నిన్ను మేము కీర్తించాలి, నిన్ను మేము హెచ్చించాలి. కానీ ఆ మందిరంలో మేము అపవిత్రమైన క్రియలు చేసినట్లయితే, ఈ దేహము అనే దేవాలయములో మేము నీచమైన కార్యాలకు చోటిచ్చినట్లయితే, నీ మహిమ మమ్మల్ని విడిచిపెట్టి పోతుందని, ప్రభావము మమ్మల్ని విడిచిపెట్టి పోతుందని, అలా నీ మహిమ నీ ప్రభావము మమ్మల్ని విడిచిపెట్టి పోయినట్లయితే మాకు దుర్గతి తప్పదని ఏలీ కుమారుల ద్వారా స్పష్టంగా హెచ్చరిస్తున్నావు. ఇశ్రాయేలీయులు నీ మహిమను చూస్తూ నడిచారు, కానీ నాయన వాళ్ళు నిన్ను చేతులారా విసిగించారు, వేధించారు, ఆఖరికి విసర్జించారు. తత్ఫలితంగా ఆ మహిమ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయనే. అదే మహిమ సొలొమోను దేవాలయం నిర్మించినప్పుడు, మరలా నా ప్రజలు నన్ను ఆరాధిస్తారేమో, నన్ను సేవిస్తారేమో, నన్ను గ్రహిస్తారేమో, గుర్తిస్తారేమో, మహిమ పరుస్తారేమో, మరలా నీ మహిమ మందిరం మీదకు దిగొచ్చనే. కానీ పాపిష్టి ప్రజలు ఆ మందిరం దగ్గరే సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం మొదలు పెట్టినప్పుడు నీ మహిమ మరలా తూర్పు ద్వారము గుండా వెళ్ళిపోయనే. ఆ మహిమ మరలా కృపా సత్య సంపూర్ణుడిగా ప్రభు అయిన యేసు క్రీస్తుగా మా మధ్య ఉదయించినే, మా మధ్య సంచరించనే, ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మాలో ప్రవేశించనే. కాబట్టి మేము ఈ దేవాలయమును, దేహం అనే దేవాలయమును పరిశుద్ధంగా కాపాడుకుంటూ నిన్ను మహిమపరచవలసిన వారమై ఉన్నాము గనుక తండ్రి, అపవిత్రమైన కార్యములకు క్రియలకు ఇక మీదట తావివ్వకుండా, అసలు శిశులైన దేవాలయము మా శరీరమేనని, ఆ శరీరములో ప్రభువా నిన్ను మేము, ఆ శరీరముతో నిన్ను మేము మహిమపరచగలిగినట్లయితే, మహిమతో నింపబడిన మందిరములో నుండి వెళ్ళే నీళ్ళు వాక్యము సముద్రాన్ని, మృత సముద్రాన్ని జీవముతో నింపివేసినట్టుగా, నీ శక్తితో నీ మహిమతో నింపబడిన మేము ప్రభువా నీ వాక్యమును మాట్లాడినప్పుడు, బోధించినప్పుడు అయా ప్రజలు మార్పు చెందుతారు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనుషులు రక్షించబడతారు. అలా రక్షించబడే కృప మా రాష్ట్రానికి, మా దేశానికి అనుగ్రహించండి. అటువంటి జీవజలములను పంచే భాగ్యము నాయన అల్పులమైన మాకు దయచేయండి. విత్తబడిన ఈ వాక్యము ఫలింపచేసి నిత్యము నీ మహిమలో నాయన మేమును పాలిభాగస్థులుగా జీవించే భాగ్యము అనుగ్రహించమని, అటువంటి మహిమతో నింపబడిన మందిరముగా అయా ఈ కల్వరి టెంపుల్ని నిత్యము అయా నింపండి. ఏనాడు నీ ప్రభావము తూర్పు ద్వారము గుండా వెళ్ళిపోవడానికి వీల్లేదయ్యా, ఏనాడు నీ మహిమ మా మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఈ మందిరంలో నాయన హేయ కార్యములు, హేయ కృత్యములు జరగడానికి వీల్లేదు. పరిశుద్ధ మందిరంగా, నిన్ను మహిమపరిచే మందిరంగా, నిత్యము నిన్ను ఘనపరిచే మందిరముగా ఈ మందిరము ఉండులాగున సహాయము చేయమని, అయా మేము జీవించినంత కాలము ఈ మందిరాన్ని పవిత్రంగా కాపాడుకునే శక్తి ఇవ్వండి, పవిత్రంగా భద్రం చేసుకునే శక్తిని మాకు ఇవ్వండి. ఈ లోకాన్ని మేము విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, మా తర్వాత వచ్చే మా బిడ్డలు, మా బిడ్డల బిడ్డలు ప్రభువా ఈ మందిరం యొక్క పవిత్రతను కాపాడుతూనే ఉండాలి, నిన్ను ఘనపరుస్తూనే ఉండాలి, నీ మహిమను కల్లార చూస్తూనే ఈ మహిమ మందిరంలో నుంచి నాయన బయలు వెళ్ళే వాక్యము నశించిపోతున్న వారిని రక్షణలోకి నడిపించే కృప అనుగ్రహించమని మేము చేసిన ఈ ప్రార్థన ముద్రించి, ఈ ప్రార్థనను ప్రభువా మీరు అభిషేకించి, గుర్తించి, అంగీకరించి, ఆశీర్వదించి నాయన మాకు జవాబుగా మార్చవలసిందిగా కోరుతున్నాను. కల్వరి టెంపుల్ నీ మహిమా ప్రభావము కలిగిన మందిరంగా ఉండాలి. కల్వరి టెంపుల్లోంచి వెళ్ళే వాక్యము మృత సముద్రాన్ని
జీవ సముద్రంగా మార్చాలి. అటు కృప నాయన నీ రాకడ వరకు ఈ మా మందిరానికి ఇవ్వమని ప్రభువా, నీ ప్రభావము నీ మహిమ నాతో నా కుటుంబంతో నిత్యము ఉండులాగున సహాయం చేయి. నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ నా బిడ్డలను కానీ ఎన్నడూ విడిచిపెట్టి పోకుండా సహాయం చేయి. పూర్వము నీ మహిమ మందిరం మీద ప్రత్యక్షమైంది, ఆ మహిమ ఈరోజు మా దేహంలో ప్రవేశించింది. ఎంత గొప్ప కృప మీరు మాకు ఇచ్చారు నాయన, ఆ కృపను మేము పాడు చేసుకోకుండా సహాయం చేయి. మహిమ కలిగిన జీవితాన్ని జీవిస్తూ నిన్ను మహిమ పరిచే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో ప్రభువా, వీరందరి ప్రార్థనలు ఆలకించి వారి దేహములు దేవాలయములుగా మారి వారి దేహముతో నిన్ను మహిమపరచి నిన్ను ఘనపరచి నాయన నిన్ను గూర్చి చాటి చెప్పే మహాభాగ్యము ప్రతి ఒక్కరికి ఇవ్వండి నాయన. మా మందిరంలో ఉన్న ప్రతి సభ్యుడు తన దేహమును దేవాలయముగా భావించాలి, దేవాలయముగా పవిత్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా నాయన శుభ్రంగా ఉంచుకోవాలి. అట్టి కృప ఇవ్వండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, చిన్న చిన్న బిడ్డలను దర్శించండి, వారి పక్కన నిలబడి ఉన్న చిన్న చిన్న బిడ్డలను దర్శించండి, మా చిన్న చిన్న బిడ్డలను దర్శించండి. నాయనా ఈరోజు వింటున్న వాక్యం వారికి అర్థం కాకపోవచ్చు, కానీ ప్రభు వారి జీవితంలో ఈ వాక్యము విత్తబడి ఫలించులాగున సహాయం చేయండి. నీ మహిమను ప్రభువా మేము చూస్తున్న ప్రకారమే మా బిడ్డలు చూడాలి నాయన. నీ సన్నిధిని మేము అనుభవిస్తున్న ప్రకారమే, నీ వాక్యాన్ని మేము జుర్రుకుంటున్న ప్రకారమే మా సంఘ సభ్యులు అందరూ వారి బిడ్డలు మా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ నాయన ఈ దివ్యమైన విలువైన సందేశము విని వారి జీవితాలు దిద్దుకునేటకు సహాయము చేయండి ప్రభువా. నీ మహిమతో నింపబడిన మా శరీరాలు ఆరోగ్యంతో నింపబడాలి, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి, సంపూర్ణ బలమును దయచేయండి, పూర్ణ ఆత్మ బలమును పూర్ణ శారీరక స్వస్థతను మానసికంగా స్థిరత్వమును ఆర్థికంగా నాయన ఆశీర్వాదమును ప్రతి ఒక్కరూ ఇది మొదలుకొని చూసే భాగ్యం ఇవ్వమని ఈ మందిర స్థలాన్ని అనువనువు ప్రభువా నీ ప్రభావంతో నింపండి, నీ మహిమతో నింపండి. ప్రతి ఒక్కరూ ఈ మందిరంలో బహు భయభక్తులు కలిగి అడుగు పెట్టాలి. ఇక్కడ దేవుని మహిమ ఉన్నది అనే భయము భీతి ప్రతి ఒక్కరిని ఆవరించాలి. అట్టి భయము మాలో పుట్టించండి, అట్టి గౌరవము నీ మందిరం పట్ల మాకు అనుగ్రహించండి. నీ సన్నిధి కాంతి నిత్యము మా మీద ప్రకాశింపచేయండి. చీకటి లోకంలో వెలుగు సంబంధులుగా జీవించే భాగ్యము జీవించినంత కాలము మాకు దయచేసి నిన్ను క్రియల్లో చూపించే కృప ఇవ్వమని, నిర్మాణానికి కావలసినటువంటి కృపనివ్వండి, అందుకు కావలసిన పర్మిషన్స్ ఇవ్వండి, అందుకు కావలసిన ప్రతి నాయన పేపర్ మాకు అనుగ్రహించమని. ఎంత స్థలమైతే మేము స్వాధీనపరచుకోవాలో అంతా స్వాధీనపరచుకునే శక్తిని మాకు ఇవ్వమని. నీ బిడ్డలు తిరిగి వెళ్తున్నారు ప్రభువా, క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము మనందరికీ తోడే ఉండునుగాక.